మేము ఈరోజు ఫస్ట్ ట్రిప్ వెళ్తున్నాము మా 3 మంత్స్ ఓల్డ్ బేబీతో. డాలస్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మా ఫ్లైట్. యాక్చువల్లీ 5 ఉంది, బట్ మేము ఒక 2 అవర్స్ ముందు వెళ్తున్నాము, ఎందుకంటే సెక్యూరిటీ చెక్ ఇవన్నీ ఉంటాయి కదా, అది కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి 2 అవర్స్ ముందు వెళ్తున్నాము. మేము వెళ్ళగానే ఫస్ట్ మా బ్యాగ్ చెక్ ఇన్ చేసాము. మీరు కావాలనుకుంటే స్ట్రోలర్ కూడా ఇక్కడ చెక్ ఇన్ చేసేసుకోవచ్చు, బట్ ఎందుకంటే స్ట్రోలర్ కొంచెం ఫ్రజైల్ ఉంటుంది, వాళ్ళు డ్యామేజ్ చేస్తారు, ఎందుకంటే మన బెల్ట్లో నుంచి వెళ్తుంది కదా. బెస్ట్ ఏంటంటే మీరు స్ట్రోలర్ గేట్ చెక్ ఇన్ చేస్తే బెటర్. తర్వాత సెక్యూరిటీ చెక్లో మీకు బేబీకి జస్ట్ బోర్డింగ్ పాస్ ఉంటే సరిపోతుంది, బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదు. మేము బెస్ట్ మిల్క్ అండ్ ఫార్ములా మిల్క్ తీసుకెళ్ళాము. బెస్ట్ మిల్క్ 100 ml ఒక బాటిల్లో ఉండాలి, 2 బాటిల్స్ అలా తీసుకెళ్ళి ఫార్ములా మిల్క్ 2 ounce bottles NFML తీసుకెళ్ళాం. దగ్గర మీకు ఏంటంటే స్ట్రాలర్స్ నార్మల్ గేట్ చెక్ ఇన్ చేయొచ్చు, లైక్ బ్యాగ్లో పెట్టేసన్నా చెక్ ఇన్ చేయొచ్చు. మేము నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ తీసుకున్నాము, బట్ బేబీకి పెట్టగానే వాడు కంఫర్టబుల్ అనిపించలేదు. అది తీసేసేసి ఇంకా కాటన్ పెట్టేసి 2 క్యాప్స్ పెట్టేసి పట్టుకున్నాము వాడిని టేక్ ఆఫ్ అయ్యే ముందు. తర్వాత తీసేసాం పర్లేదు, ఎందుకంటే అప్పటికి కంఫర్టబుల్ అయిపోయాడు వాడు. మీరు ఫ్లైట్ ఎంటర్ అవ్వక ముందే బేబీకి ఫీడింగ్ అండ్ డైపర్ చేంజ్ చేస్తే బెటర్, ఎందుకంటే ఫ్లైట్లో మనం డైపర్ చేంజ్ చేద్దాం అనుకుంటే చాలా చిన్నగా ఉంటుంది రెస్ట్ రూమ్, అండ్ అంత కంఫర్టబుల్ ఉండదు బేబీకి. ముందే చేస్తే బెటర్, ఇంకా ఫీడింగ్ అండ్ డైపర్ చేంజ్ ముందే చేసేసి ఫ్లైట్ ఎంటర్ అవుతే బేబీ కొంచెం యాక్టివ్గా ఫస్ట్ చూస్తూ ఉంటారు ఎలా ఉంటుందో జర్నీ అని అనుకున్నాము. బట్ వాళ్ళు అంత కంఫర్టబుల్గా సపోర్ట్ చేశాడు, అబ్జర్వ్ చేసుకుంటూ సైలెంట్గా అందరినీ చూసుకుంటూ ఉన్నాడు. కాసేపు ఫ్లైట్ టికెట్ టేక్ ఆఫ్ అయ్యాక పడుకున్నాడు బాగా. మాకు స్ట్రాలర్తో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. స్ట్రాలర్ డస్ట్ ఉండబట్టి సెక్యూరిటీ చెక్లో ఏం చేశారంటే ఒక 20 to 30 minutes దాన్ని కొంచెం బాగా సెక్యూరిటీ చెక్ చేశారు మమ్మల్ని పక్కకు నిలబెట్టి. అది ఏమైపోయిందంటే మాకు 2 అవర్స్ ముందు వెళ్ళాం కాబట్టి మాకు ఓకే, వర్కౌట్ అయిపోయింది, ఫ్లైట్ అనేది మాకు మిస్ అవ్వలేదు. వెదర్ క్లౌడీగా ఉంటుంది అనుకున్నాను, బట్ ఫస్ట్ టైం సన్రైజ్ ఎర్లీ మార్నింగ్ చూడడం చాలా బాగా అనిపించింది ఫ్లైట్లో నుంచి. మేము 2 అవర్స్ షార్ట్ ఫ్లైట్ ఉంది కాబట్టి మాకు ఓన్లీ జ్యూసెస్ కాఫీ అండ్ స్నాక్స్ ఇచ్చారు ఫ్లైట్లో, లాంగర్ ఫ్లైట్ అయితే మీకు మీల్స్ ఉంటాయి. మా ఫస్ట్ ఫ్లైట్ చాలా సపోర్ట్ చేశాడు బేబీ. నెక్స్ట్ ఫ్లైట్కి మేము డెట్రాయిట్లో ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి ఇంకొక ఫ్లైట్ తీసుకున్నాము, బట్ ఆ ఫ్లైట్ ఏమైపోయిందంటే హాలిడే సీజన్ వల్ల కొంచెం డిలే అయిపోయింది. ఆల్మోస్ట్ 1 to 2 hours డిలే అయిపోయేసరికి బేబీ కొంచెం క్రాంకీ చేశాడు, బట్ లాస్ట్లో ఏంటంటే ఆ ఫ్లైట్ 40 minutes ఉండింది. మేము డైరెక్ట్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయ్యాక, బఫెలో ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయ్యాక కార్ రెంటల్ తీసేసుకొని మేము డైరెక్ట్ ఇంకా నయాగరా ఫాల్స్ వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళలేకుండా డైరెక్ట్ నయాగరా ఫాల్స్ వెళ్ళిపోయాము. మిడ్ ఆఫ్ ద మిస్ట్లో బేబీ చాలా ఎంజాయ్ చేశాడు, వాడు క్రాంకీ చేస్తాడు అనుకున్నాం బట్ వాడు చాలా ఎంజాయ్ చేశాడు. మిడ్ ఆఫ్ ద మిస్ట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు చాలా, వాళ్ళకి బేబీకి చిన్న మామూలుగా మిడ్ ఆఫ్ ద మిస్ట్ కవర్ ఇస్తారు కదా మనకి వేసుకోవడానికి వాటర్ పడకుండా, అది ఇచ్చారు, అది వేసుకున్నాడు. వాడు కూడా ఎంజాయ్ చేశాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మిడ్ ఆఫ్ ద మిస్ట్ బోట్ రైడ్ చాలా బాగుంటుంది, అది ఒక్కరికి $28 అవుతుంది. మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే మీకు వాటర్ ఫాల్స్ పడ్డప్పుడు మీ ఫేస్ మీద ఆ బ్రీజ్ అనేది పడుతుంటే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ మనకి అమెరికన్ ఫాల్స్లోకి తీసుకెళ్తాడు, అదేంటంటే అక్కడ పిక్చర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. తర్వాత అక్కడ నుంచి నయాగరా ఫాల్స్ తీసుకెళ్ళాడు. నయాగరా ఫాల్స్లో ఏంటంటే మీకు ఆఫ్టర్నూన్ వెళ్ళారనుకోండి కొంచెం సన్నీ ఉంటుంది, మీ బీస్ట్ వచ్చేసరికి మీకు అంత ఫొటోస్ అంత బాగా రాకపోవచ్చు, బట్ మీ లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్, తప్పకుండా వెళ్ళాలి మీరు మిడ్ ఆఫ్ ద మిస్ట్కి. మీకు మిడ్ ఆఫ్ ద మిస్ట్ ట్రిప్ అయిపోయాక బోట్ మళ్ళీ మీకు సేమ్ ప్లేస్లోకి వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి డ్రాప్ చేశాక రైట్ సైడ్ ఒక స్టేర్స్ ఉంటాయి, అమెరికన్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఫోటో దిగేటట్టు బాగుంటుంది. ఆ స్టేర్స్ ఎక్కారనుకోండి బ్యాక్ సైడ్లో మీకు కెనడా వ్యూ టొరంటో కనిపిస్తుంది, టొరంటో టవర్ ఉంటుంది, మీరు ఆ పిక్చర్స్ కూడా తీసుకోవచ్చు. మీకు మెమరబుల్ ఉంటుంది మీకు, ఎందుకంటే మీరు ఒక లొకేషన్కి వెళ్ళి మీకు కెనడా కనిపిస్తుంది అండ్ నయాగరా ఫాల్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కాబట్టి రెండు ఫొటోస్ తీసుకొని బ్యాక్ సైడ్ మీకు చూసారనుకోండి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ యుఎస్కి అండ్ కెనడాకి కనెక్ట్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ ఫొటోస్ కూడా మీకు అమేజింగ్ ఉంటాయి, మీరు ఫొటోస్ తీసుకుంటుంటే చాలా బాగుంటాయి. అప్పుడు మీ మిడ్ ఆఫ్ ద మిస్ట్ అయిపోతుంది, మీరు అక్కడ నుంచి బయటకు వచ్చేసాక ఇంకా పార్క్ ఉంటుంది నయాగరా ఫాల్స్ పార్క్లో, మీరు ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉంటాయండి పక్కకి, గోట్ ఐలాండ్ అని అది. మీరు కావాలంటే అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తే మీకు వాటర్ ఫాల్స్ సేమ్ వ్యూ ఉంటుంది, బట్ మీరు చాలా దగ్గర ఎక్స్పీరియన్స్ చేసినట్టు బాగుంటుంది.
డైపర్ చేంజింగ్ అండ్ మిల్క్ టైం టు టైం చేసామనుకోండి, బేబీతో చాలా కంఫర్టబుల్ ఉంటుంది, ఇలాంటి చాలా సపోర్టివ్ ఉన్నాడు. మేము ఆ రోజు నైట్ అక్కడే ఎయిర్బిఎన్బి తీసుకున్నాం, మాకు 5 మినిట్స్లో ఒక ఎయిర్బిఎన్బి దొరికింది. నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మాకు మళ్ళీ 8కి ఫ్లైట్ ఉంది, 6కి స్టార్ట్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ 40 మినిట్స్ ఉంటుంది నయాగరా ఫాల్స్ నుంచి. వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చెక్ సెక్యూరిటీ చెక్ చెక్ ఇన్ మళ్ళీ గేట్ చెక్ ఇన్ స్టోలర్ బ్యాగ్స్ అన్నీ చేసేసి మేము న్యూయార్క్ స్టార్ట్ అయిపోయాం. ఇంకా